సో ఈ గ్రూప్ త్రీ ఎగ్జామ్ బాగా రాసి ఈ గ్రూప్ త్రీలో మనకి మంచి క్యాడర్ జాబ్ సాధించుకోవాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి మీకు ఒక టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మనకి ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసిన తర్వాత అర్థమైంది మనకి టెస్ట్ సిరీస్ రాస్తే మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయనేది. ఏదో ఒకటి రెండు కాకుండా దాదాపు ఒక 30 నుంచి 40 టెస్ట్ సిరీస్ రాస్తే ఆల్రెడీ సేమ్ మీరు చదువుకున్న సబ్జెక్ట్తో పాటు టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఇంకొక 20 మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు. సేమ్ సబ్జెక్టు చదివిన వ్యక్తికి, సేమ్ సబ్జెక్ట్ చదివి కొన్ని టెస్ట్ సిరీస్ రాసిన వ్యక్తికి మినిమం 20 మార్కులు తేడా అనేది ఉంటుంది. ఎందుకంటే ఏది తప్పు ఏది రైట్ అని కరెక్ట్గా ఎంచుకునే అవకాశం టెస్ట్ సిరీస్ రాస్తే మనకి బాగా అలవాటు అవుతుంది. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ కూడా, సెకండ్ థింగ్ టైం మేనేజ్మెంట్ కూడా అర్థమవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఒక్కొక్క క్వశ్చన్ బబుల్ చేయడానికి మీరు ఒకసారి చూసుకోండి, ఒక్కొక్క క్వశ్చన్ బబుల్ చేయడానికి మినిమం 6 సెకండ్లు పడుతుంది ఒక్కొక్క క్వశ్చన్ బబుల్ చేయడానికి. ఆ విధంగా 150 క్వశ్చన్లు బబుల్ చేయడానికి దాదాపు 15 నుంచి 16 నిమిషాలు పోతుంది. అంటే మనం రాసే ప్రతి ఎగ్జామినేషన్లో 2.5 గంటల్లో ఒక 15 నిమిషాలు జస్ట్ బబ్లింగ్కే పోతుంది. ఇంకొక 10 నిమిషాలు సైన్స్ చేయడము, థంబ్ ఇంప్రెషన్ వేయడము, ఇన్విజిలేటర్ వచ్చి డిస్టర్బ్ చేయడము, అలాగే ఒక 1/2 అవర్ పోతుంది. మీకు ఉన్నది 2.5 గంటలు. సో ఇట్లా ఈ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా మనం రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి దాంట్లో భాగంగానే మీకు టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లో మీకు కరెంట్ అఫైర్స్ నుంచి మొత్తం 20 టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 మొత్తం 150 క్వశ్చన్లు 150 క్వశ్చన్లు 150 మార్కులకి పేపర్ 2 కూడా 20 టెస్టులు ఉంటాయి. పేపర్ 3 కూడా 20 టెస్టులు ఉంటాయి. మొత్తం మీద మనకి 60 టెస్టులు అనేది ఈ టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మీకు సేమ్ గ్రూప్ 2 లెవెల్ దించుతున్నాను నేను. గ్రూప్ 3 ఎగ్జామినేషన్కి గ్రూప్ 2 అంత డెప్త్గా అనేది మీకు ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రతి పేపర్లో, నేను ఇచ్చే పేపర్లో మినిమం 100 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. 100 మార్కుల కంటే తక్కువ వచ్చిందా ఇంకా బాగా చదివి నెక్స్ట్ ఎగ్జామ్ రాయండి. నేను మొత్తం మీకు 60 టెస్టులు పంపిస్తాను, 20 20 20. ఆ విధంగా ఫస్ట్ ఎగ్జామినేషన్ రాయండి, దాంట్లో సపోజ్ 80 మార్కులు వస్తాయి. సో మీ టార్గెట్ ఎంత? మినిమం 100, మ్యాక్సిమం మీరు 120 130 పెట్టుకోండి. సో మినిమం 100 కాబట్టి 80 వచ్చాయి కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఒక 5 మార్కులైనా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ. ఆ తర్వాత టెస్ట్లో ఇంకొక 5, ఆ తర్వాత టెస్ట్లో ఆ విధంగా 100 అనేది రీచ్ అవ్వాలి ఎగ్జామ్కి వెళ్ళేపాటికి. నేను పెట్టే దాంట్లో, నేను పెట్టే ఎగ్జామినేషన్లో మీరు 100 మార్క్స్ కనుక రీచ్ అయితే అక్కడ మీకు 120 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా ఆ విధంగా టఫ్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం ఈ కరెంట్ అఫైర్ టెస్ట్లోనే మీకు మంచి మంచి బిట్లన్నీ కూడా కవర్ అయిపోతాయి. బాగా ఆలోచించే విధంగా ఇవ్వడం జరిగింది. చూస్తే అన్ని కరెక్ట్ అనిపిస్తాయి కానీ అవన్నీ ఏది కరెక్ట్ ఉండదు. సో మనకి ఆ విధంగా పేపర్ రెడీ చేయడం జరిగింది. ఇది సపోజ్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు డెమో. ఇది కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఈ విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ మ్యాక్సిమం లెంతీగానే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్లో 4 నుంచి 5 క్వశ్చన్లు కవర్ అయ్యేటట్టు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేపర్ 2, ఇది పేపర్ 2 వచ్చేసి మనకి తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, అదేవిధంగా సమాజ నిర్మితి, దాని నుంచి మనకి 20 టెస్టులు. అదేవిధంగా ఇది పేపర్ 3, పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా అభివృద్ధి సమస్యలు మార్పులు నుంచి కూడా మనకి మొత్తం 20 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా కొంత ఫ్రీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టోటల్ మెటీరియల్ చాప్టర్ వైజ్ లైన్ టు లైన్ క్వశ్చన్ విత్ ఆన్సర్స్ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ నుంచి కూడా చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్స్, నేను ఇచ్చిన మెటీరియల్ గ్రూప్ వర్క్ ఇచ్చిన మెటీరియల్ నుంచి జస్ట్ 50 నుంచి 60 క్వశ్చన్స్ వచ్చాయి. మీరు గ్రూప్ 4కి ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకుండా నా మెటీరియల్ మీరు చదువుకొని వెళ్ళిన తర్వాత కూడా మినిమం 50 నుంచి 60 మార్కులు తెచ్చుకోవచ్చు. దాంతోపాటుగా మిగతా క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేస్తే మీరు ఈజీగా క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, అంటే కట్ ఆఫ్ మార్క్స్కి దగ్గర తెచ్చుకోవచ్చు మ్యాథ్స్ పేపర్ కనుక బాగా రాసి ఉంటే మీరు. సో కాబట్టి ఈ పంపించే మెటీరియల్లో మీరు అన్నీ అనుకుంటారు ఈ 1-లైనర్ క్వశ్చన్సే ఉన్నాయి కదా అని, నేను తయారు చేసిందే కావాలని మీకు. ఆ 1-లైనర్ క్వశ్చన్స్ అన్నీ ఇవన్నీ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎంత లెంతీ క్వశ్చన్ అని ఇవ్వండి, అక్కడ ఏ విధంగా ఇస్తున్నాడు 4-5 క్వశ్చన్లను కలిపి ఒక విధంగా ఇస్తున్నాడు. సో అదేవిధంగా ఇక్కడ కూడా 4-5 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ రెడీ అవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ లెంతీగా ఉండాలంటే ఏదో ఒక క్వశ్చన్ని బాగా 4-5 లైన్లు తయారు చేయడం కాదు, ప్రతి ఒక్క క్వశ్చన్లో 4-5 క్వశ్చన్లు అమర్చుతున్నారు కాబట్టి ఆ విధంగానే క్వశ్చన్స్ కూడా రెడీ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్లో మనకి, సారీ మెటీరియల్లో. సో మొత్తం మీకు ఈ కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు చూడండి, ఇంకా మీకు చూపిస్తాను, ఇంకా మెటీరియల్స్ ఏం చూపించాను. ఇండియన్ హిస్టరీ, ఇది ఇండియన్ జియోగ్రఫీ, ఇది స్కూల్ బుక్స్, 5th క్లాస్ బుక్స్,
సిక్స్త్ క్లాస్ బుక్స్, సిక్స్త్ క్లాస్ సైన్స్, సెవెంత్ క్లాస్ సోషల్, సెవెంత్ క్లాస్ సైన్స్, ఎయిత్ క్లాస్ సోషల్, ఎయిత్ క్లాస్ సైన్స్, ఈ విధంగా మనకి స్కూల్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మెయిన్ మనకి స్కూల్ బుక్స్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. స్కూల్ బుక్స్ అనేది బేసిక్ అండి. ఫస్ట్ మనకి ఏదైనా మనం నేర్చుకోవాలనుకుంటే ఎంత పెద్ద గ్రామర్ అయినా లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా మనకి ఫస్ట్ ఏబీసీలు రావాలి. అదేవిధంగా స్కూల్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మనకి బేసిక్స్ అనేది బాగా అర్థమవుతాయి. ప్లస్ ఆ బేసిక్స్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. మీరు పోయినసారి ప్రిలిమ్స్లో కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇచ్చాడబ్బా అని చాలా మంది ఆలోచిస్తారు. అకాడమీ బుక్స్ వెతుకుతారు, లేకపోతే వేరే వేరే ఏదేదో బుక్స్ వెతుకుతారు, దాంట్లో ఉండదు. అది ఎక్కడ ఉంటుంది అంటే మీరు వెళ్తే 6వ తరగతి సోషల్ బుక్లో ఉంటుంది. అంత చిన్న క్లాస్లో నేర్చుకున్న క్వశ్చన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇస్తాడు. సో కాబట్టి మనం ఏది మనం ప్రిపేర్ అవుతుంది, గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కదా, మనం చిన్న 5వ తరగతి 6వ తరగతి బుక్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటే మాత్రం పెద్ద మిస్టేక్ చేసినట్లే. సో కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మీకు టైం ఉంటే ఆ క్లాస్ స్కూల్ బుక్స్ కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ టెస్ట్ సిరీస్లో వచ్చేసి మొత్తం 60 టెస్ట్లు ఉంటాయి. 20 టెస్ట్లు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో మాత్రం 30-30 క్వశ్చన్సే ఉంటాయి ఒక్కొక్క టెస్ట్ పేపర్స్కి. అదేవిధంగా పేపర్ 2 నిర్మితి, అదేవిధంగా పాలిటీ, అదేవిధంగా ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర నుంచి 150 క్వశ్చన్లు, 150 మార్కులు. ఈ విధంగా ఒక్కొక్క పేపర్కి 150 క్వశ్చన్లు చొప్పున మొత్తం 20 టెస్ట్లు. పేపర్ 3 కూడా 20 టెస్ట్లు ఉండడం జరుగుతుంది. దీంతోపాటుగా ఎక్స్ట్రా మెటీరియల్ 7500 క్వశ్చన్లు ఉంటాయి మొత్తం. ఇవన్నీ కలిపి పాలిటీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్, సిక్స్త్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ ప్రశ్నలు అండ్ జవాబులు, జాతీయ ఉద్యమం, అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర కూడా, సింధు నాగరికత, మొఘలులు, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇండియన్ జియోగ్రఫీ. సో ఈ పూర్తి కోర్సు మనకి కేవలం ఓన్లీ 299 రూపీస్కి వస్తుంది. మీకు ఇక్కడ చూపించిన నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేసుకొని, రెండు సేమ్ నెంబర్సే, ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకొని ఫోన్పే లేకపోతే గూగుల్ పే, దాని నుంచి మీరు అమౌంట్ పే చేసుకుని ఆ స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీరు యాడ్ అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మెటీరియల్ కూడా రావడం జరుగుతుంది. ఇంకోటి, టెస్ట్ సిరీస్ అనేది నేను ఆన్లైన్ కూడా కండక్ట్ చేయొచ్చు, మనకి యాప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఆఫ్లైన్లోనే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయి. నేను మీకు ఓఎంఆర్ షీట్స్ కూడా పంపిస్తాను. ఆ ఓఎంఆర్ షీట్ని ప్రింట్ తీసుకోండి, ఒకటేసారి వెళ్ళి ఒక 10 ఓఎంఆర్ షీట్లు తెచ్చుకోండి, లేకపోతే ఒక 50 తెచ్చిపెట్టేసుకోండి. ఒక్కొక్కటి 1 రూపీ కాస్టే కాబట్టి. నేను క్వశ్చన్ పేపర్ కూడా పంపుతాను. ప్రతి ఒక్క క్వశ్చన్ని చూసుకుంటూ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసుకోండి. ఆ విధంగా అయితే మనకు ఒక 15-25 నిమిషాలు పోతుంది కాబట్టి మనకు టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. ఆన్లైన్లో అయితే ఏముంది, జస్ట్ క్లిక్ చేస్తామో, మనకు అక్కడ టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు. సో కాబట్టి ఓఎంఆర్లోనే రాయడానికి ప్రయత్నించండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వరకు అయితే నా సజెషన్ ఇది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అడగండి. అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్. జై హింద్.